సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శ్రావంతి. ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్నగర్ లో ఉన్నాము. రాజీవ్నగర్ లో ఉన్నటువంటి గూడూరు సాగర్ నిన్న రాత్రి అయితే కొలరవపేట మండల్ కొలనూరులో అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు అంశ. ఏం జరిగింది? అయితే మాకు 1 మంత్ బ్యాక్ గొడవ అయింది. బాగా డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేస్తే నేను ఏమన్నా అంటే రోజు ఇట్లా తాగడం నాకు కుదరదు. అప్పులు బాగా ఉన్నాయి, మనం మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అని చెప్పి, సరే నేను ఇట్లుండా, నీకు నచ్చినట్టుండా, నేను ఎంజాయ్ చేస్తా, నా ఫ్రెండ్స్ తోటి తిరుగుతా, నాకు నచ్చినట్టే ఉంటా, నేను డైవర్స్ ఇస్తా నీకు, నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోయిండు. అయితే నైట్ కాల్ చేసిండు, మళ్ళీ చేసి నువ్వు రా నా దగ్గరికి అంటే నేను రాను, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినో మీ మమ్మీని మీ డాడీని తీసుకొని రా, నేను వస్తా అని నేను చెప్పిన. మా మమ్మీ మా డాడీ రారంట, మీ ఇష్టం, మీరు మేము పెళ్లి చేసినాం గానీ మళ్ళీ మేము వదిలేసినాం, మీ గురించి మాకు అవసరం లేదు, పట్టించుకోకుర్రి, పట్టించుకోము మేము అని చెప్పారు. అంటే మీ అమ్మ మీ నాన్న వచ్చినప్పుడే నేను వస్తా, నేను అదివరి దాకా రాను, ఎందుకంటే మంది చూసినా కూడా ఊకే గొడవ పెట్టుకుంటుర్రు, మళ్ళీ కలుస్తుర్రు, మీరేమన్నా మనుషులేనా అన్నట్టు ఇట్లా మాట్లాడుతురు అని నేను రానని చెప్పేసిన. అంతేగా తెల్లారి వరకు ఇట్లా అయిపోయింది. నైట్ ఏమన్నా మాట్లాడుకున్నారా మీరు ఇద్దరు? అదే చెప్పిండు అన్నట్టు మా అమ్మ మా అమ్మ మా నాన్న రారంట. ఎట్లా అంటే వాళ్ళు వచ్చినప్పుడే నేను వస్తా, అదివారి దాకా నేను రాను అని చెప్పిన. ఎందుకు రారని చెప్పేసి నువ్వు అడగలేదా? అంటే వాళ్ళకి ఇష్టం లేదంట. నేను ఎందుకు ఇష్టం లేదని చెప్పేసి నువ్వు అడగలేదు? అంటే వాళ్ళు ఎందుకు నన్ను నచ్చారు, మేము ఇంట్లో కూడా ఇష్యూ చేస్తారు బయటకు వెళ్ళిపోవాలని, మేము బయట ఉన్నా మంచిగా ఉన్నా కలిసి ఉన్నా కూడా ఫోన్ చేస్తారు, రప్పించుకుంటారు, అట్లా ఇట్లా అని మాట్లాడతారు. మళ్ళా ఇక్కడ వాళ్ళు తిడుతురు అని చెప్పేసి మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, మళ్ళీ అక్కడ ఏమన్నా గొడవ అయితే మళ్ళీ ఇటు సైడ్ వస్తాడు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్? 4 ఇయర్స్ అయిపోయింది. ఎప్పటి నుంచి లవ్ స్టార్ట్? మీది మాది 10th. 10th నుంచి అప్పటి నుంచి. మరి లవ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ సమస్యలు మీరు పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకోలేరా? లేదు. అంటే ఏమనిపించలేదా మాట్లాడాలని? అప్పుడు బాగానే ఉన్నాడు అనిపించింది. అంటే సమస్యలు వాళ్ళు పరిష్కరించాలని చెప్పి చూడలేరా? వద్దు వద్దు అని అన్నారు. ఒప్పించుకున్నాం, చేసుకున్నాం, ఒక 3 మంత్స్ అట్లా బానే ఉన్నాం. తర్వాత తర్వాత ఇక గొడవలు అవుతా. మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్ నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు. వచ్చారు ఇప్పుడు? వచ్చింది. ఏం జరిగింది అంటే ఆయన పెళ్లి చేసుకున్న కంచెలి, ఇవే గొడవలు, ఇవే కథలు. కిరాయిలకు ఉన్నారు ఫస్ట్, కిరాయిలకు ఉంటే కిరాయిలు ఉన్న కాడ తాగుతాడు, ఈమెను ఘోరంగా చేస్తాడు, ఆమెకు పేరిండ గాయాలి, ఆమెను కొరుకుతాడు, కొడతాడు. ఇక ఘోరం అంటే ఘోరం, ఆమెను ఘోరంగా చేస్తాడు. ఎట్లయితే ఇట్లా ఘోరం చేస్తే నన్ను ఒమ్మని అంటారు అన్నట్టు ఇది చేస్తాడు, బయట పడతాడు. ఈమెను కిరాయిలకు బయట కిరాయిలకు ఉన్నప్పుడు ఇట్లా వదిలిండు వచ్చిండు, కిరాయిలు కట్టలేరు, ఏం కట్టలేరు. కిరాయిలు కట్టపోతే మళ్ళీ ఈయనే ఈమె ఎవరితోడన్నా మొగోళ్ళతో మాట్లాడినా, నువ్వు ఆయనతో మాట్లాడినావు, నువ్వు అని నుంచుకున్నావు, ఈ నుంచుకున్నావు అని ఇవన్నీ తెలు అనుమానం. బాగా బావ బండి ఎక్కినా కానీ నువ్వు బావ బండి ఎక్కి వచ్చినావు, మీ బావకు నీకేం సంబంధం? ఇగో ఇవి లింకులు పెట్టి గొడవలు చేసి బాగా చేతిగా మరి గట్ల గొడవలు చేసినావు, ఈయన ఇట్లా వేయిండు. నేను కిరాయి కడ ఒక్క మనిషిని ఎట్లుంచుతా అని నేను బోళ్ళు ఏమేమి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నా, ఉంచుకున్నాక కోసుకున్నాడు. ఎన్ని రోజులు అవుతుంది అమ్మ తీసుకొచ్చుకుని ఇంట్లో ఉంచే పట్టుకే? ఇప్పుడు 8 నెలలు అవుతుందా? 8 నెలలు అవుతుంది. ఇక కోసుకున్నాడు, కోసుకొని నేను చచ్చిపోతున్నాను ఈమెకు నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఈమెం చేసింది, ఏమైంది అంటే సాగర్ కోసుకుంటుండట, నేను చచ్చిపోతా అంటుండే అమ్మా అని అంటే, అయ్యో అంత పని అద్దు, అట్లా లెక్కద్దు, ఏమద్దు, ఏం కావాలి ఆయనకు అడిగానంటే, మనం ఇద్దరం కూడి ఉంటే నేను చచ్చిపోను, లేకుండా చచ్చిపోతా అని అన్నాడు. అయిన దానికి మరి అమ్మ ఏమంటావు అంటే రమ్మాను అన్నాం. మరి అటుగా ఫానం పోతే మనిషి కనిపించాడు కదా, రమ్మాను బిడ్డ అన్నాం. చచ్చిపోకూడదు, అవసరం లేదు, రమ్మాను అంటే, ఇక అదే నేను రేపు పొద్దుగల నేను అత్త పొద్దుగల మాట్లాడుకుందామంటే, లేదు నేను ఇప్పుడే అత్త అని వచ్చిండు. వచ్చి ఉన్నాడు ఎన్ని రోజుల దాకా? ఓ నెల 2 నెలలు మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ నెల అయినాక మళ్ళీ అటు వస్తాడు. ఇక ఇట్నే ఈడి కాడికైనా పెళ్లి అయినా కంచెలు ఏ 4-5 సార్లు కోసుకున్నాడు. అడిగంటే ఇద్దరికి కలిపి ప్రయత్నం ఎప్పుడు చేయలేరా? ఇద్దరి కలిపే అయితే ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర పోతే ఏమంటారు? కానీ ఇక్కడి సపోర్ట్ లేదు. నువ్వు ఆమెను చేసుకోకుండా చేసుకున్నావు, ఆమె తోటి మాకు అవసరం లేదు, కూడుంటావా ఇడిపోతావా నీ ఇష్టం, మాకు తెలియదు.
అని అంటే మరి ఈమెంటది, అమ్మాయి ఇయ్యాల మాతడు కావచ్చు, రేపు మాతడు కావచ్చు, నేను ఆయనతోటే ఉంటా. ఇప్పుడు ఈయన వదిలిపెట్టుకుని నేను మళ్ళీ వేరే వాళ్ళకు తోటి పోయినా గానీ నాకు మంచిగా అనిపించేది. మా దోస్తులది అంత లైఫ్ మంచిగా ఉంది, నాది ఒక్కదంతా గిట్లున్నది అని అంటే నీ ఇష్టం బిడ్డ. ఇప్పుడు నేను ఈయనకు అద్దాని నేను ఏమైనా బలిమీటికి తీసుకుని వచ్చి నేను వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళతో ఉంటుందని చేసుకున్నారు కదా ఎవరికి, నాకు ఇష్టం లేకుండా ఈమెకి ఇష్టమైందని చేసినా గానీ ఆయన ఇట్లా అంగలి వేసుకున్నా, నా నేను ఇంట్లో ఉంచుకున్నా, నేను కొడుకులాగా ఉంచుకున్నా, ఆయన పని చేసినా చేయకుండా అండి పెట్టుకుంటున్నా నేను. ఆయన ఎన్నడూ చక్క పని చేయకపోవు. అప్పులు చేసి ఇప్పుడు బయట ఖర్చు అప్పులు చేసు, 5,000 అప్పు, ఇట్లా 10,000 అప్పులు పట్టుకొని వచ్చు. మళ్ళా ఈమె పని చేసుకుంటా అప్పులు తెంపుకుంటా వచ్చింది. ఇప్పటికైనా అప్పు నీ పని చేసుకుంటా ఏమైనా ఈమెనే పని చేసు. ఏం పని చేస్తుండే? ఈమె బీడీలు చేసు. ఇప్పుడు మిషన్ కొడుతుంది, బీడీలు చేస్తుంది. అవిడతోనే మొత్తం అప్పులే నేర్పినాయా? అప్పులు అంటే ఇట్లే సిల్లరే సిల్లరే పొట్టకు నేనే దిత్తు అప్పులు. అయ్యంటే ఎప్పుడన్నా ఒకసారి పని చేసు. ఇప్పుడు నెల రోజులు ఉంటాడా? ఆ నెల రోజులు మంచిగా ఉన్న రోజులు ఇక తనయి ఈమె ఇద్దరు కలిపి ఇది చేసుకుందరు. ఇక మళ్ళా బయట పడ్డా మళ్ళా 5,000 3,000 2,000 మళ్ళీ అప్పులు పట్టుకొని మళ్ళా వచ్చు. తర్వాత డ్రింక్ అలవాటు బాగుందా? మస్తు బాగా సైకో సేమ్ సైకో సైకో ఎట్లా చేస్తాడో ఆయన అట్లా చేస్తాడు. ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోతే బాగానే ఉంటాడు. ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేసరికి మొత్తం అవారాలాగా తిరిగిపోతాడు. అంటే ఏమంటారు ఫ్రెండ్స్, ఏమంటారు? తను ఇంట్లో పడుకున్నాడు అనుకో, ఫోన్ చేస్తారు, ఏమైరా రావా తాగుపియవా రావా రావా అని అట్లనే కాల్ చేస్తా ఉంటారు. ఎప్పటికి ఫోన్ వచ్చిందంటే ఆగడు, ఇక ఆగడు. నాతోటి ఖచ్చితంగా గొడవ చేస్తాడు, నన్ను కొడతాడు, టార్చర్ చేస్తాడు, బయటకు వస్తాడు. నీకు నీకు తాగుడు కావన్నా నేను కావన్నా అంటే నాకు తాగుడే కావాలి, నువ్వు అవసరం లేదు అని కూడా పెద్ద మనసులకి. ఇప్పుడు ఇది ఇప్పటి ముచ్చట నాకు విడాకులు, నాకు ఇప్పుడు విడాకులు కావాలి అని ఆయన వచ్చి పెద్ద మనిషికి ఇట్లా మహిళా మండలంలో కలిసిందట విడాకులు కావాలని. ఫస్ట్ విడాకులు ఆయన్నే అడిగిండు, ఆయన్నే అడిగిండు. అయితే ఇట్లా మన టాటా చేసుకొని ఇస్తే నన్న ఇట్లా తిరుగుడు బంద్ అవుతుంది, పని చేసుకుంటాడు కావచ్చు అని ఈమె టాటా చేసి 50,000 అప్పు తెచ్చుకున్నది. కొంటే ఇక నడుపుకుంటా ఎంత కిరాయి అత్తే అంత కిరాయి తాగుడికే. వాళ్ళ దోస్తులు కూడా అన్నారు, అమ్మ 4 కిరాయిలు కొడుతుండు, 1 కిరాయి మీకు ఇస్తుండు, 3 కిరాయిల కళ్ళు తాగుతుండు ఆయనే, తాగుడు బాగున్నది. మమ్మల్ని అట్లా కూడా అన్నారు, మీ అల్లుని మాట నువ్వు నమ్ముతున్నావు, భర్త మాట ఆమె భలే నమ్ముతుండ్రు మీరు, ఆయన తాగుడు బాగున్నది అని. ఎంత కిరాయి నడిపించినా అంత మొత్తం చేసుకున్న కడిగి తాగిండు. ఇప్పుడు బండి ఫైనాన్స్ ఇప్పించిన ఆయన కూడా అన్నాడు, నేను నెలలా 20,000 కిరాయి చెప్పిన ఆయనకు, నేను 20,000 మీకు ఇయ్యలే రామ్మ అంటే మాకు 1 రూపాయి ఇయ్యలే, మొత్తం ఆయన తాగేది అందుకే పెట్టుకున్నాడు. బండి కిస్తీలు కూడా కట్టలేడు, కట్టకపోతే ఆ బండి కిస్తీలకు గురించి కూడా బండి వాళ్ళు వచ్చి కొంట వేయడు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు బండి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. అప్ప చేసి తీసుకొచ్చారా లేకపోతే డబ్బులతోనే ఉన్నారు? అంటే అప్ప చేసారా? అప్పు చేసే కొన్నాం, అప్పు చేసే కొన్నాం. ఇప్పుడు ఆ అప్పు పోతా బండి తాళాలు ఇమ్మని వచ్చిండు, నువ్వు నాకు ఇడాకులు ఇస్తా అంటున్నావు, నువ్వు మారుతావు కావచ్చు ఎన్ని రోజులు ఉన్నా నేను నీతోటే ఉంటానని ఆమె అంటుంది. కానీ ఆయన నాకు ఇడాకులు కావాలని మైన మండలలో కలిసిండు. ఆ సంగతి కూడా మాకు తెలియదు, ఆయన కలిసింది. మళ్ళీ ఆయననే 2 రోజులు అయింది 3 రోజులు అయింది ఇదిగో ఇదే తాగుడు ఇదే బైసు ఇదే లొల్లి ఈమెను ఇగో నొసరి మీద కొరితే పన్నుకు పన్ను ఇట్లా దిగింది. నొసరుకు దెబ్బలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు సోమసరాజు అట్లా చేసిండు, చేసినా గానీ ఆమెకు మహిళా మండలంలోకి చూపించినాం. ఇవో గిది లెక్క గిది కథ, ఇవి చూడంటే ఆ పొలగాడు మారడు, పొల్ల ఎన్ని రోజులు ఏగుతావు, నువ్వు ఏదన్నా చేసుకో, ఆ పొలగాడు ఇడాకులు ఇస్తా అంటుండు. అంటే ఈమెమన్నది మాకు రూపాయి ఇవ్వకుండా మంచిదే, కానీ ఆయనతో ఏగుడు నా వల్ల అయితే లేదు, సరే మంచిది ఆయన్ని వచ్చి కలిసింది కదా ఇడాకులు ఇస్తానని. ఇగని అక్క ఇక నేను కూతారు ఆడే ఉన్నా ఇన్ని రోజులు మారుతాడు కావచ్చు అని ఏగించుకుంటా అనుకున్నా, కానీ ఇప్పుడు ఆయన ఇచ్చి ఆయన ఇడాకులు కావాలని వచ్చిండు, సరే మంచిది ఇయ్యని అని అన్నాడు. అన్నోళ్ళు ఏం చేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రమ్మని అంటే తల్లి ఏమంటది, మరి ఇట్లా సాగర్ వచ్చి విడాకులు అని అడుగుతుండు, మరి ఏం సంగతి అక్క చంద్రకళ అక్క మరి అని అంటే, ఇక విడాకులు అని అడిగితే ఇత్తి ఈ రూపాయి ఖర్చు లేకుంటా, ఇత్తి ఈ రూపాయి ఖర్చు లేకుంటా, కానీ ఇక వాడు చావని బతకని వానితోటి మాకు అవసరం లేదు, ఓ 8 రోజులు ఎడతా ఊకుంటా, విడాకులు అని వాడు వచ్చేది ఉంటే ఇయ్యి నువ్వే ఇయ్యి మేమైతే రాము అన్నది తల్లి. సరే నిన్న నైట్ కూతా అయితే ఈమె పుట్టినరోజు అయింది, పుట్టినరోజు అయితే ఫోన్ లో ఫోటో పెట్టుకుంది, ఫోన్ లో ఫోటో పెట్టుకుంటే ఆయన పెట్టిండట, ఆయన పెడితే ఇక పెట్టినాక ఎవరో చూసాట తల్లికి చెప్పిల్లట, తల్లికి చెప్తే తల్లి అట నువ్వు దానికి ఇడాకులు ఇస్తా అన్నావు, దాంతో నాకు అవసరం లేదన్నావు, మళ్ళీ దాని ఫోటో ఎందుకు పెట్టినావు అని ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టిందట. నేను పొద్దుగాల ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిందట, ఎలగొట్టినాక మా అమ్మ నన్ను ఎలగొట్టింది నాకు ఏం సంగతి అని ఇన్ని రోజుల కన్సల్ట్ చేయలే ఫోను,
మళ్ళా పుట్టినరోజు అని ఫోన్ చేసిండు. చేసి నిన్న పొద్దుగాల ఫోన్ చేసి మా అమ్మ నీ ఫోటో పెట్టిందని నన్ను ఇంట్లో ఉండనిస్తలేదు, వెళ్ళి పొమ్మంటుంది. మన సంగతి ఏంటిది, ఏమంటావు చెప్పు అని అంటే, నేను ఉండాను అంటలేను, నువ్వే విడాకులు కావాలని పోయినావు, మీ అమ్మను మీ నాన్నను తోలుకోనరా, తోలుకొని వస్తే పొత్తులుండడా వేరుండడా ఎట్లాంటి అట్నే ఉందాము అని ఏమన్నది. అన్నకేం చేసిండు, మా అమ్మ మా నాన్న పంచాయతీకి రారట, వాళ్ళది ఇవ్వ ఇచ్చది పోతుందట, వాళ్ళకి మంచిగా అనిపిస్తలేదట, వాళ్ళు రానంటే రానంటారు, ఇవ సత్యం మీరు ఇద్దరు సావుల్ని బతుకులు మాకు అవసరం లేదు, నేనైతే పంచాయతీకి రానని వాళ్ళు అంటారు. నీదేం సంగతి అంటే, మీ అమ్మ నాన్న వచ్చేదాకా నేను రాను, ఇన్ని రోజులు నువ్వు కోసుకుంటున్నా సత్తున్నా నన్ను భయపట్టించు, పెళ్ళైన కంచెలు ఇదే భయపట్టించుడు, సత్తున్నా సత్తున్నా అని కోసుకుంటా అంటే, ఎవరికన్నా ఇట్లా దీనికి తెలిసిన వాళ్ళకి అన్నయ్య ఇట్లా సాగర్ కోసుకుంటా అని అంటుండు అని ఎవరికన్నా వాళ్ళ ఫ్రెండ్స్లకు ఫోన్ చేసి ఒక్కోసారి ఒక్కోసారి వాళ్ళ అక్కకే ఫోన్ చేసింది, ఫోన్ చేసి చెప్పింది. కానీ ఈ తాప ఆయన సత్తున్నా అని చెప్పలేడు, కానీ నువ్వు అత్తవా రావా అని అడిగితే, మీ అమ్మ నాన్న వచ్చినాడే నేను అత్త, అది వారి దాకా నేను రాను, అందరు నన్ను తిడుతుర్రు, మూడు ఆ పోలగాడు బారడు అని చెప్పాను, ఆ పోలగాని తోటి ఏమే ఇస్తావు అని అంటుర్రు. ఇక నేను పెద్ద మనసులలో పంచాయతీ అయ్యి మీ అమ్మ నాన్న దోరుకొని వచ్చినాడే, మనం ఇద్దరం కలిసి ఉందాము, నేను అత్త, నువ్వు రేపు పొద్దుగాల దోరుకొని వచ్చిన మంచిదే పొద్దుగాల అత్త అని చెప్పింది. తనకి నా పైనే ఉంటాయి.